పండుగొచ్చిన ప్రజలంతా పరేషాన్లోనే ఉన్నారని అందుకు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ భీమిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాట రాజబాబు అన్నారు. భోగి పండుగను పురస్కరించుకుని భీమిలీ టీడీపీ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో పత్రాలను భోగి మంటలో వేసి తగులుబెట్టారు. అనంతరం రాజబాబు మాట్లాడుతూ పండుగ వేళ ప్రజలను పస్తులతో పడుకోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు పేరుతో నిత్యావసర సరుకులు ఉచితంగా ఇచ్చేవారని, ముఖ్యంగా అవి పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడేవని అన్నారు. నేడు వాటన్నింటినీ రద్దు చేసి పండుగతో ప్రజలను పస్తులుంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా అనూపరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ భీమునిపట్నం తరఫున మరి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమునిపట్నం నియోజకవర్గంలో ఆఫీస్ దగ్గర సంక్రాంతి భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సంబరాలు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యతిరేక జీవోల మీద ఈరోజు ఇక్కడ ఈ భోగి మంట వేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ప్రజలు వ్యతిరేకంగా ఈ మధ్య జీవో చేయడం జరిగింది. రైతుల జీవోలు అవనివ్వండి, లేదా ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ జీవో అనవ్వండి, చెత్త మీద పనులు అవనివ్వండి, ఈరోజు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో సంక్షేమం పేరు చెప్పుకొని జీవోలు రిలీజ్ చేశారు. ప్రతి జీవో కూడా ప్రజలకు ఏదో విధంగా నష్టం జరిగే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ జీవోలన్నీ కూడా ఈ భోగి మంటల్లో తగలెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి బుద్ధి తెచ్చుకొని భవిష్యత్తులోనే సరే మంచి జీవోలు వచ్చి ప్రజలకి సంక్షేమం మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తే ఈ ముఖ్యమంత్రికి చేతకాని దద్దమ్మ కొత్త పరిశ్రమలు తీసుకురాలేడు, వనరులు సృష్టించలేడు, ఆదాయం పెంచలేడు, కేవలం అప్పులు చేసి రాష్ట్రాన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి తన స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వినియోగించుకొని రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి ప్రజల మీద పన్నుల భారం పెట్టి నిత్యం ధరలు పెరిగే పరిస్థితి. రైతు గిట్టుబాటు ధర లేదు, మరి నిత్యం రైతు ప్రజలకు అందరికి కూడా మరి నిత్యావసర సరుకులు నిత్యం పెంచుతున్నారు. గ్యాస్ ఉప్పు దగ్గర నుంచి పప్పులు ఉప్పులు దగ్గర నుంచి అన్నీ పెరుగుతూనే ఉన్నాయి ఈరోజు. మరి దీనివల్ల ప్రతి సామాన్యుడికి 5,000 నుంచి 10,000 రూపాయలు భారం పెడుతుంది. మరి ఆయనకైతే కూలి పనులు పెరగలేదు, జీతాలు పెరగలేదు. కరోనా వల్ల చాలా నష్టపోయారు అందరూ కూడా. 2 సంవత్సరాల నుంచి కూడా ప్రైవేట్ ఉద్యోగులు కావనివ్వండి, ప్రభుత్వం ఎవరికి కూడా పనులు లేవు, లేబర్ కావనివ్వండి, డైలీ కూలీలు కావాలి, ఎవరికి పనులు లేవు. పనులు లేనప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని పోయి ఇంకా భారం పెట్టే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని తెలుగుదేశం పార్టీ నిరసిస్తుంది. ఇప్పటికైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి వస్తే ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఎవడు పస్తు ఉండకూడదు, పండగ చేసుకున్న ఉద్దేశంతో చంద్రన్న కానుకలు ఇవ్వడం జరిగేది ప్రతి కుటుంబానికి కూడా పేదవాడికి. ఈ రోజున మరి ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, 2.5 సంవత్సరాలు కూడా ఎక్కడ చంద్రన్న భీమా లేదు, కానుకలు లేవు, అన్న క్యాంటీన్లు లేవు. అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి చేయకుండా కేవలం వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రభుత్వం ఆ స్వలాభం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటరీ లాభపడడం కోసమే చేస్తున్నారు. తప్పించి ప్రజలకు అక్కడ ఉపయోగపడే కార్యక్రమాల్లో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భవిష్యత్తులో ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, అలాగే సాక్ష్యం టీవీ వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, సాక్ష్యం టీవీ యాజమాన్యం కూడా భవిష్యత్తులో దినధారణ చెందుతూ ఇంకా రానున్న రోజుల్లో ఇక మంచి ఛానల్గా అభివృద్ధి చెందాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం. పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ మా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం, నిన్నే మా సహోదరుడు ఒకడు తోట చంద్రయ్య అని మాచర్లలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని అడ్డంగా నరికి సినిమాలో చూపెట్టినట్టు కత్తి మెడ మీద పెట్టి జై జగన్ అనండి వదిలేస్తాం అని అన్నయ్య స్థాయికి వచ్చిన అతను ఏంటంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం విడిచాడు. అలాంటి నాయకులు ఉన్న పార్టీ ఇది. సో ఇలాంటి పార్టీని, అలాంటి నాయకులు కోల్పోయినా మేమంతా ముందుకు నడిపిస్తామని, అలాగే ఆ పార్టీకి చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పేవారు మనం ఏదేస్తే అది తిరిగి వస్తుందని, వైఎస్ఆర్ వాళ్ళకి చెప్తున్నాం మీరు ఏదిస్తున్నారో దానికి డబల్గా మేము ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సాక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరిన భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ
అరాచక పాలన ఏ విధంగా ఉందనేది మనందరికీ తెలుసు. ఇచ్చిన జీవోలన్నీ కూడా హైకోర్టులో ముట్టుకాలు పెడుతూ ప్రజల సంక్షేమం కాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి జీవోలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అండగట్టాలనే ఆలోచనతో భోగితో కూడా ఫ్యామిలీతో గడపకుండా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి శ్రేణులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక జీవోలన్నీ కూడా తగలబెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ భోగి పండుగ ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అనడానికి ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో కూడా ఒక రోడ్డు కానీ కాలువ కానీ వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఓట్లేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన జీవోలు ఇస్తూ ప్రజలకు భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరిచే విధంగా ఈరోజు మనకి మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా పెరిగే రేట్లు అయితే చూసుకుంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, తర్వాత ఏంటంటే ఇసుక, సిమెంట్, ఐరన్, అలాగా తీసుకుంటే బస్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఎలక్ట్రికల్ ఛార్జీలు, ఈరోజు చూసినట్టు చెత్త పన్ను, ఇంటి పన్ను, బాత్రూమ్ పన్ను, అలా ఇవన్నీ తీసుకుని ఉంటుంటే ప్రజలపైన అనేక భారాలు మోపుతూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజల్లో ఏదంటే ఈరోజు మళ్ళీ ఓటీఎస్ తీసుకున్నట్టయితే ఎప్పుడో కట్నీళ్ళకి ఈరోజు ఓటీఎస్ వసూలు చేయటం అంటే ప్రజల దగ్గర మీకు ఇస్తున్నామో నాకు ఎందుకు ఇవ్వరా అనే విధంగా పేక మీద కత్తి పెడుతూ ఈరోజు వసూలు చేయమని చెప్పేసి అధికారులు సచివాలయ అధికారులు కానీ కమిషనర్లు కానీ అలాగే వాలంటీర్లు కానీ భయపెడుతూ మీరు చేయకపోతే మీ ఉద్యోగాలు పోతాయనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఎన్ని జరిగేటప్పుడు కూడా తెలుగుదేశం ప్రజల శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఎక్కడ ఏ కార్యకర్తగా జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా సరే మేమందరం కూడా అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మనకి ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి సాక్ష్యం టీవీ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే లోకల్ న్యూస్లో కూడా మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం జరుగుతున్నటువంటి అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం.